9 टीवी न्यूज़ को स्वागतम नेटी वार्ता దీని పరిధి 3 ఎకరాలు అని చెప్పేసి రామాంజనేయులు గారు చెప్తా ఉన్నారు. అయినా ఆ రోజుల్లో ఈ విషయంలో నాతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు చేద్దామని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ విధంగానైనా ఈరోజు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మన టీజీ గారు వెంకటేష్ గారి సహకారంతో నుండి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఎంత తెలుసు. ఎందుకంటే మయూరి వాసి కాబట్టి ఆయన గుణపడి ఉండాలి. ఈ ఊరికి ఎంత అనుబంధం కాదు, మా నాయన కాలం నుంచి కూడా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలతో మేము ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటూ ఏ విషయంలో కూడా అన్ని విషయాలు కూడా మేమంతా కూడా ఆలోచించుకుంటామని చెప్పేసి కూడా ఎంత తెలియజేస్తా ఉంటాను. మంచి కార్యక్రమానికి మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఒక వేరే పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారంటే నిజంగా అందరూ సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంటాం. ఏదున్నా టీజీ వెంకటేష్ గారు అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అన్ని విషయాలను అన్ని కార్యక్రమాలకు ఆహ్వానిస్తా ఉంటాడు. ఏదున్నా ఆయన వయసుకి తగ్గట్టుగా మేము కూడా ఆయనతో నడుచుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఆయనకి ఎప్పుడు కూడా సోదర భావంతో ఎప్పుడు కూడా ఆయన విషయాల్లో పంచుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనకి కోరుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా దాదాపుగా 50 లక్షల రూపాయలు ఒక ఏరియాకి కావాలంటే 50 లక్షల రూపాయలు కూడా సహకారం ఇచ్చిన పరిశ్రమలు చేసినాడు. అది కూడా త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ గ్రామస్తులు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయం దారికి మట్టి గ్రామం కోసం వినతిపత్రం ఇచ్చారు. అదే కాకుండా తిమ్మపూడి అంటారట, తిమ్మపూడి కూడా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఫారెస్ట్ ఉంది కాబట్టి కొన్ని పర్మిషన్లు తీసుకునే అవసరం ఉంటుంది. ఆ పర్మిషన్ల ద్వారా ఆ మట్టి గ్రామాలు కూడా వేసేదానికి కూడా సహకారం ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది. మొన్ననే మన మార్కెట్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆమె రిటైర్ అయిన తర్వాత కూడా సీఎం జగన్ గారు ఒక స్కామ్ లో వైజాగ్ లో స్కామ్ జరిగితే ఆమె స్పెషల్ ఆఫీసర్ గా చేసి ఎంక్వైరీ చేయించారు. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ విషయాన్ని నేను తీసుకెళ్తే వితిన్ 10 మినిట్స్ లో ఈ దేవస్థానాన్ని ఊరుకుందకు దత్తత దేవస్థానంగా వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ రోజు కొన్ని వందల సంవత్సరాల కిందట మా తాత వాళ్ళు ఇక్కడ నివాసం ఉండేవాడు. మరి 1907లో పరిశ్రమలు పెట్టాలని ఆధోనిలో పరిశ్రమలు దేశంలో పరిశ్రమలు స్థాపించేదానికి ఆధోని వెళ్ళటం మరి
పురాతన స్థలాల్లో కొన్ని ఇబ్బందులు పడటం, అలాగే కొన్ని వందల వేల సంవత్సరాలు భవనాలు భూమి నిండిపోవటం కావడం.